Hello everyone, welcome to the Big Bang Geology channel. Last class lo mano galaxy and stars gurinchi cheppukunnam. So prati Sunday kuda oka previous year's questions konni discuss chestunte konjam use avutundani live cheddam anukunnanu kani kudaraledu. So andukane ila video chestunnanu. So first question is the average radius of the earth is ikkada chusukunte mana question ni answers ni easy ga eliminate cheyali kontha telisina konnana eliminate chesedam undali dadabu chadavali eliminate cheyatam ala kaakunda answer ni guess cheyatam kaakunda chadivi subject dwara pettadam manchidi kaani raani samayamlo meeru ela eliminate cheyali mari critical ga undi kaani attempt cheyali anni annapudu ఈ 627 మన అంక మనకి తెలియదు. ఈ నెంబర్ మనకి అన్నోన్. ఇది ఈక్వటోరియల్ రేడియస్, ఇది ఈక్వటోరియల్ రేడియస్, ఇవి అన్నోన్. సో ఇది 6371 అనేది ద యావరేజ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ అని డిక్లేర్ చేసేసి ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ సెకండ్, సీమా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సీమా అనేది సియాల్ సీమా అనేది క్రస్ట్లో భాగం. సో అది అవుటర్ కోరు ఉండదు, అవుటర్ కోర్లో ఉండదు. ఇది క్రస్ట్, మ్యాండిల్, కోర్ అనుకుంటే సీమా సియాల్ అనేవి క్రస్ట్లో భాగం. సో కోర్లో ఉండదు, అప్పర్ మ్యాండిల్ లోయర్ మ్యాండిల్లో ఉండదు. సో ఇది క్రస్ట్, సారీ ఇక్కడ క్రస్ట్ అని పెట్టినా క్రస్ట్, ఇది క్రస్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మష్రూమ్ ఇన్జెల్బర్గ్ అండ్ జ్యూగెన్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై విండ్ ఎరోజన్, రివర్ ఎరోజన్, షీ ఎరోజన్. మష్రూమ్స్ ఇన్జెల్బర్గ్ జ్యూజన్స్ ఆర్ ఇవైతే గ్లేషియల్ ఎరోజన్ కాదు, రివర్ ఎరోజన్ అయితే కాదు, షీ ఎరోజన్ అస్సలు కాదు. సో ఇది విండ్ ఎరోజన్. ఆ షేప్స్ని బట్టి సబ్జెక్టులు కొంచెం ఉన్నా తెలిసిన వాళ్ళు ఈజీగా పెట్టేయగలరు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పీటర్ నోస్ట్ లేక్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్లేషియల్ యాక్షన్. Yes, glacial action. Next question, fifth question, the crust and the upper part of the upper mantle constitute ఏమవుతుందంటే ఇక్కడ ఇవి ట్రోపోస్పియర్ బయోస్పియర్ అనే రెండు ఆన్సర్స్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు, ఎందుకంటే అవి అట్మాస్ఫియర్కి సంబంధించినవి. సో ఆస్ట్రోస్పియర్, లిథోస్పియర్ తీసుకుంటే ఈజీగా మనం లిథోస్పియర్ ఆన్సర్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, అల్యూవియల్ ఫ్యాన్స్ ఆర్ సిగ్నిఫికెంట్. దేంట్లో అల్యూవియల్ ఫ్యాన్స్ దేంట్లో ప్రాముఖ్యత అంటే దేనికి ప్రాముఖ్యత అంటే లూవియల్ ల్యాండ్ ఫామ్సా, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్సా, ఎవరిన్ ల్యాండ్ ఫామ్సా, క్యాష్ ల్యాండ్ ఫామ్సా. క్యాష్ ల్యాండ్ ఫామ్స్ అని తెలుసు కదా, అది అసలు కాదు. ఎవరిన్ అసలు కాదు, గ్లేషియల్ కాదు, లూవియల్ ల్యాండ్ ఫామ్స్. అవి ఎలా ఉంటాయి అంటే చూపిస్తాను. అల్యూవియల్ ఫ్యాన్స్ విసన కర్ర ఆకారం అంటారు తెలుగులో, ఎలివియల్ ఫ్యాన్స్ అని బిఎస్సిలో మనం చదువుకోవచ్చు. ఎలివియల్ ఫ్యాన్స్ ఇలా అవి ఫ్లూవియల్, ఈ ఫ్లూవియల్ ఇలాగా ఒక హిల్ ఎండ్ ఆఫ్ ద హిల్ లేదంటే ఎండ్ ఆఫ్ ద రివర్ కానీ మోటార్ రివర్ కానీ అక్కడ ఇవి ఏర్పడతాయి.
సెవెంత్ క్వశ్చన్ విచ్ ఈజ్ ద సారీ రాంగ్ బై విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ బై విండ్ ఎరోజన్. ఏది ఇక్కడ కింది వాణిలో విండ్ ఎరోజన్ ద్వారా ఫామ్ అవుతుంది? అవుతుంది సో వేర్ డాంగ్ అనేది కాదు, జార్జెస్ సహర్జెస్ అనేది కూడా అస్సలు కాదు, బుట్టే కూడా అవ్వదు. ఇది లూయిస్ లూయిస్ అనమాట విండ్ ద్వారా. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈస్ ఫార్మ్డ్ బై విండ్ ఎరోజన్ లూయిస్. The instrument used to recording seismic waves is thermometer. Guys, is thermometer and temperature meter. This thermometer, okay, thermometer, okay, barometer and air low pressure measure. This so ikkada and relative ga rendu two answers unnai, seismograph seismogram ante enti seismograph. The instrument used to recording seismic waves is ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే సిస్మోగ్రాఫ్. అక్కడ ఏదైతే ఆ ఒక్క రికార్డింగ్ ప్రింట్ చేస్తారో ఆ గ్రాఫ్నే సిస్మోగ్రామ్ అంటారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. హెడ్ల్యాండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రౌండ్ ఎరోజన్ వల్ల కాదు, రివర్ ఎరోజన్ వల్ల కాదు, మెరైన్ ఎరోజన్ విండ్ ఎరోజన్ అంటే ఇవి హెడ్లాండ్స్ అనేవి వేవ్స్ అలల యొక్క తాకిడి వల్ల తీర ప్రాంతంలో ఉన్న నేల కూడా ఏమంటారంటే కొట్టుకుపోయి హెడ్లాండ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ పదోబిట్. స్టాలగ్మైట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎవరైనా చెప్తారు లైమ్స్టోన్ వల్ల జరుగుతుందని, ఇవి గ్రౌండ్ వాటర్లో జరుగుతుందని కూడా చెప్పగలరు. నెక్స్ట్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ప్రొడ్యూస్డ్ బై విండ్? ఇందాక చెప్పుకున్నాము. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ప్రొడ్యూస్డ్ బై విండ్? విండ్ ద్వారా డెల్టా ఫామ్ అవ్వదు, క్యానియన్ ఫామ్ అవ్వదు, డొమినెంట్ ఫామ్ లూయిస్. మళ్ళీ ఓకే నెక్స్ట్ ట్వెల్త్ బుట్ ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అన్న చూడండి. ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అంటే ఈ గ్రానైట్ అనేది ఈగ్నియస్ రాక్, బెసాల్ట్ అనేది ఈగ్నియస్, అది వాల్కానిక్, అది డయోరైట్ అనేది కూడా ఈగ్నియస్. సో సేల్ ప్లేట్ అనేది మెటమోర్ఫిక్, సో అదే దాంట్లో డిఫరెంట్ అనేది ఈజీగా కొంచెం తెలుసుంటే ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ 30th బిట్. విచ్ వన్ ఈజ్ యాన్ ఎర్జిలసియస్ రాక్? ఇది కూడా అందిస్తుంది శాండ్ స్టోన్, సెడిమెంట్ లైన్స్ అని కూడా కాంగ్లోమరేట్ కూడా అదే. సో ఈజీగా షేర్ అనేది ఎర్జిలసియస్ రాక్. ఓకేనా నెక్స్ట్ 14th. ద నెబులర్ హైపోథీసిస్ వాజ్ ప్రపోజ్డ్ బై, ఇది చాలామంది లాప్లేస్ కూడా పెట్టేయచ్చు ఒక్కోసారి, లేదంటే వీళ్ళిద్దరు అసలు కాదు కాబట్టి కాంటన్ లాప్లేస్ అనే ఒక్కోసారి ఇవ్వచ్చు. కాంటన్ లాప్లేస్ ఇండివిడువల్లీ అనిస్తే అదే ఆన్సర్ కరెక్ట్. కలిపి చేయలేదు కాంటన్ లాప్లేస్ 1755లో ఒకళ్ళు, 1759లో ఒకళ్ళు చేశారు. సో కాంటన్ లాప్లేస్ ఇండివిడువల్లీ అనిస్తే అదే. డిస్కంటిన్యూటీ లైఫ్ బిట్వీన్ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ లైఫ్ బిట్వీన్ అంట క్రస్ట్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ కి మధ్యన ఉన్న డిస్కంటిన్యూటీ పేరేంటి?
తెలిస్తే మనం ఆ ఆన్సర్లు పెట్టేయచ్చు అనమాట. మిగతా వాటికన్నా తెలిస్తే ఒకటి రెండింటికన్నా మనం దాన్ని పెట్టేయచ్చు. క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య సియాల్కి సీమాకి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీ కాండ్రా డిస్కంటిన్యూటీ. క్రస్ట్ మ్యాంటిల్కి మధ్య ఉన్నది మోహో డిస్కంటిన్యూటీ. సీమా అండ్ మ్యాంటిల్కి అది ఇది ఒకటే. సో మ్యాంటిల్ అండ్ కోర్కు మధ్య ఉన్నది గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో కాండ్రా డిస్కంటిన్యూటీ లైస్ బిట్వీన్ సియాల్ అండ్ సీమా. ఇది ఇవి ఫస్ట్లోనే రెండు పార్ట్లు. ఇవి ఫస్ట్లో రెండు పార్ట్లు సియాల్ అండ్ సీమా. సో ఇది కాన్రాడ్ అనమాట, ఇది కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ఏ మెటమార్ఫిక్ టెక్చర్. చూడండి, ఇది ఈ చాలా చాలా సార్లు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ బిట్ రావచ్చు ఈజీగా. ఓఫిటిక్ కాదు, ప్లాస్టిక్ అనేది సెడిమెంటరీ స్ట్రక్చర్. సబ్ ఆప్టిక్ ఆప్టిక్ అసలు కాదు, ఫస్ట్ చేయొచ్చు. ప్లాస్టిక్ అనేది సెడిమెంట్ చేయొచ్చు. సో దానిలో ప్లాస్టిక్ ఈజీగా మెటమార్ఫిక్ ఎలిమినేట్ చేసుకోవడం కూడా. 17th, చాల్కోపైరైట్ ఈజ్ ఓర్ మినరల్. ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ హెమటైట్ ఈజ్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ హెమటైట్ ఈజ్ ఇక్కడ మనం చూడవచ్చు. Fe2O3 అనేది హెమటైటిక్ కెమికల్ కంపోజిషన్. సో Fe3O4 అనేది మ్యాగ్నటైట్ కెమికల్ కంపోజిషన్. మ్యాగ్నటైట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మ్యాగ్నటైట్ కెమికల్ కంపోజిషన్ ఇది. తెలుసు అందరికి అది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ లెడ్ ఈజ్ ఓర్ ఆఫ్ లెడ్ ఈజ్ గెలీనా. ఓకే, ట్వంటీ ద జియోలాజికల్ టైమ్ స్కేల్ ఇంక్లూడ్స్. 2 ఇయర్స్ ఉన్నాయా, 3 ఇయర్స్ ఉన్నాయా, 5 ఇయర్స్ ఉన్నాయా, 7 ఇయర్స్ ఉన్నాయా అన్నది. త్రీ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, 21 ద క్లోజ్ ఆఫ్ క్రిటేషియస్ మార్క్స్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ క్రిటేషియస్ పీరియడ్. ఏ మార్క్ వేటిని సూచిస్తూ ఎండ్ అయిపోయింది, అంటే ఆ ఎండ్ అయిపోవడాన్ని ఏమి సూచిస్తుంది అంటే బైవాల్సా. క్రిటేషియస్ తర్వాత జురాసిక్. సో ఎక్స్టింక్షన్ ఆఫ్ క్రిటేషియస్ మార్క్స్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసార్. ద లీస్ట్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ఫాసిల్స్ ఈజ్ ఈజీగా చెప్పొచ్చు, డైరెక్ట్గా చెప్పొచ్చు, ఏమి చూసుకోకుండా మేరేనని. ద ఫోల్డ్స్ హ్యావింగ్ బాత్ ద లిమ్స్ ఓ టర్న్డార్. ఇది ఫ్యాన్ ఫోల్డ్. ద ఫోల్డ్స్ హ్యావింగ్ బాత్ ద లిమ్స్ ఓవర్ టర్న్డార్ ఫ్యాన్ ఫోల్డ్. ఎలా ఫ్యాన్ ఫోల్డ్ అంటారు? బాధ లిమ్స్ ఆర్ ఓవర్ టర్న్డ్ అనమాట. బాధ లిమ్స్ ఆర్ ఓవర్ టర్న్డ్ ఇలా లింబ్. ఇది లింబ్, లింబ్ బాధ సార్ ఓవర్ టర్న్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 24th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ హ్యాస్ ఆల్ క్లోజ్డ్ ఫార్మ్స్. క్యూబిక్ అని డిగ్రీలో అప్పుడు జరిగినాను చెప్పిన చెప్పురా అంటే క్యూబిక్ అని అంటాడు. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్, బ్లూ గ్రెనైట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్. ఈ క్వశ్చన్ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ ఉంటేనే కొన్ని కొన్ని వస్తాయి. సో బ్లూ గ్రెనైట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ లార్వాకైట్. బ్లూ గ్రెనైట్ అనేది ఆల్సో లార్వాకైట్ అని కూడా అంటారు, బ్లూ గ్రెనైట్ని. ఓకే, ఇంతటితో ఈరోజు 25 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుండి చెప్పుకున్నాం. ఇవి చాలా చాలా బీఎస్సీ లెవెల్ బేసిక్
క్వశ్చన్స్ని అడిగాను, లైవ్ చేద్దాం లైవ్లోనే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో నెక్స్ట్ టైం చూద్దాం. ప్లీజ్ లైక్ లైక్ చేయండి, చూస్తే అన్నారు కానీ లైక్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయాలి, చాలామందికి యూజ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ అని చెప్పండి, చాలామందికి యూస్ అవుతాయి. అంతే, థ్యాంక్ యూ ఫర్